తెలియని వాళ్ళే ఏం చేస్తున్నారంటే అమ్ముకుంటున్నారు. ఎవరిని అమ్ముకుంటున్నారంటే వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఉదయకాలం దేవుడు గుర్తు చేసినట్లుగా వారి అభిషేకాన్ని నిందిస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధతను నిందిస్తున్నారు. దేవుడు వారి పట్ల చూపిన ఆ కృప, అపారమైన కృప, ఏమండి, దానిని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, వద్దంటున్నారు, తృణీకరిస్తున్నారు, కృపలో నుంచి వేరైపోతున్నారు. అసలు నేను నిలబడిన వెంటనే ఈ ప్రశ్న వేయాలనుకుంటున్నాను, మీరు ఎంతమంది చచ్చిపోయారని. నేను అంటే దాదాపుగా 3 రోజుల నుంచి అదే మాట నాకు వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి చచ్చిపోలేదు, చచ్చిపోనివాడు ఒక వచ్చి ఆల్రెడీ చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు అంటే గతంలో మనందరం చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయాం? దేవుడి దృష్టిలో చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయాం? FC 2:1 ప్రకారంగా, అదే జీవ దేవుని వలన, FC 4:18 ప్రకారంగా దేవుని వలన కలిగే జీవితంలో నుండి వేరైపోయిన వారం, పాపములతో అపరాధములతో చచ్చిన వారం. అలాంటి వారిని ఏం చేశాడు ప్రభు? ప్రేమ చేత, తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఎవరి ద్వారా బ్రతికించినప్పుడు? మనల్నే బ్రతికించాడా? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడా? గమనించాలి, బ్రతికినప్పుడు మనం బ్రతికాము అని అంటే చచ్చింది మన పాపములతో, మన అపరాధములతో, లేకపోతే ఆదాము నుండి వచ్చినటువంటి పాపం ద్వారా వచ్చిన ఆ పాప నియమం మన శరీరంలో ఉంది కాబట్టి ఆ నియమాన్ని బట్టి చేసిన పాపాన్ని బట్టి కానీ ఎలాగైతే ఏ రకంగానైతేనే మనము చచ్చాము, ఇంకా దేవుని వలన కలిగే జీవితంలో నుండి వేరైపోయాం. వేరైపోయినటువంటి మనలను క్రీస్తునందు దేవుడు తన మహాప్రేమ చేత ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది క్రీస్తుతో కూడా బ్రతికిన బ్రతుకు అంటే క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికాం. చచ్చాము, ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికాడు, బ్రతికాము. దీన్ని ఏమన్నాడు? క్రీస్తు యేసునందు ఇది ఆయన మనకు చేసిన ఉపకారం. మొట్టమొదటి ఉపకారం ఇది. ఉపకారము ద్వారా చూడండి ఏమన్నాడు, అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగములు. అంటే ఏంటి? ఇప్పుడు ఇది భవిష్యత్ అంతటికీ కృప, అత్యధికమైన కృప ఉందా లేదా? ఉందా లేదా? రక్షించబడిన నాటి నుండి పరలోకములో దేవుని ఎదుట నిలబడే వరకు కూడా, క్రీస్తు న్యాయపేట నిలబడే వరకు కూడా ఎంత కృప నీకు కావాలో అంత కృపను ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడే ఇవ్వలేదా? ఏమో మళ్ళీ పాపం చేస్తే అదే అపవాది అలాంటి అనుమానాలే పెడతాడు. అందుకే దాన్ని ఏమన్నాడంటే Romans 5:17 ఏమన్నాడండి? కృపాబాహుల్యము అన్నాడు. ఏంటది? కృపాబాహుల్యము నీతిదానము. ఇక్కడేమన్నాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. ఆ ఉపకారములో నుంచి, ఉపకారము ద్వారా, ఉపకారం ఇది, ఆ ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామయదైశ్వర్యాన్ని ఇప్పుడే కాదు రాబోయే యుగముల్లో కూడా సరిపోయింది. కృపామహదైశ్వర్యం, కృపాబాహుళ్యం. కృపాబాహుళ్యం అంటే ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత పరలోకం వెళ్ళడానికి అంటారా? అదే కదా ఇంకా ముగింపు. ఎంత కృప కావాలో అంత కృపని ఇచ్చాడు ఇవ్వలేదా? అందుకే ఇశ్రాయేలుతో అన్నాడు యిర్మీయా గ్రంథంలో 31:3 ఏమన్నాడు? ఆయనతో శాశ్వతమైన, అంటే ఆయన ప్రేమ శాశ్వతమేనా? ఆయన ప్రేమ శాశ్వతం కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ కూడా శాశ్వతమే. కానీ అనుమానం పోడుతున్నాడు, నువ్వు చేసే దాన్ని బట్టి పోతుంది అన్నాడు. కాబట్టి మనం చేసేదాన్ని బట్టి రక్షణ కలిగితే మనం చేసేదాన్ని బట్టి రక్షణ కూడా పోతుందే. కానీ చేసింది ఎవరు? పుణ్యకార్యం చేసింది ఎవరు? దానం చేసింది ఎవరు? ఉపకారం చేసింది ఎవరు? పరిశుద్ధ పరిచింది ఎవరు? నీతిమంతులుగా చేసింది ఎవరు? శిక్ష విధించేదెవరు? పక్షపాతం లేనివాడెవరు? ఆయనకేమైనా పక్షపాతం ఉందా? అందుకే ఇలాగ ఇక్కడ
కుళ్ళు బుద్ధితో కుశుద్ధంతో లోపల ఏదేదో పెట్టేసుకొని ఏదేదో మాట్లాడేస్తూ ఏదేదో చేసేయాలని ఏమండి కడుపు మంటతో హృదయ కాఠిన్యంతో మనసులో అంధకారంతో ఏదో నాకు దక్కలేదన్న ఆవేశంతో ప్రధానత్వంను కోరి కొందరు ఇంకేం కావాలో కూడా కొంతమందికి తెలియదు వాళ్ళకి. అలాంటివన్నీ పెట్టుకొని ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నటువంటి మనుషులు ఏదేదో చేస్తున్నటువంటి మనుషులు లేకపోతే విశ్వాసులు అంటారా పిశాసులు అంటారా ఇంకేమంటారా వాళ్ళు వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు ఏంటంటే దేవునికి పక్షపాతం లేదని. ఏంటండి దేవుని పక్షపాతం ఉందా? దేవుని పక్షపాతం ఉందా? అసలు దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎవరి ముఖాన్నైనా మనలాగా ముఖం చూసి వడ్డించేవాడా? మనం వడ్డించేటప్పుడు కూడా ముఖం చూస్తాం. ముఖం చూసి వడ్డిస్తాడు ఆయన? చెప్పండి. ఆయన హృదయాలను అంతరంగాన్ని ఆలోచనలు సైతము ఎరిగినటువంటి వాడు. మన మాట మననో నాలోని మాట అది బయటికి రాకముందరే ఆయన తెలుసు. ఈ గ్రహింపు ఎవరికి? ఎంతమందికి ఉంది? ఎంతమంది బోధకులకు ఉంది? ఎంతమంది విశ్వాసులకు ఉంది? కనుక అందుకనే అద్భుతమైన మాట ఎబ్రీ 10:38 చెప్పాడు, నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. ఇంక దీనికి తిరిగేలేదు. అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ఎవరు ఎదుట నీతిమంతుడు? మనుషులు ఎదుట, దేవుని ఎదుట? దేవుని ఎదుట నీతిమంతుడు. దేవుని ఎదుట నీతిమంతుడు అయిన వాడు ఎవరు ఎదుట జీవిస్తాడు విశ్వాసం మూలంగా? దేవుని ఎదుట జీవిస్తాడు. ప్రజల ముందు చూడ విశ్వాసం మూలంగా జీవిస్తాడు, లోకంలో విశ్వాసం మూలంగా జీవిస్తాడు, శరీరంలో విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు హృదయశుద్ధితో కలిగినటువంటి వాడై మనస్సాక్షి శుద్ధిగా పరచబడిన వాడై ఏం చేస్తాడు? సంతోషంగా పరిశుద్ధులకు పరిచర్య చేస్తాడు, సంతోషంగా సమాధాన సువార్త ప్రకటిస్తాడు, విశ్రాంతిలో దేవుని పని జరిగిస్తాడు. ఎవరి మీద అసూయ పడ్డు, ఎవరి మీద ద్వేషించడు, ఎవరిని మనసులో పెట్టుకోడు, ఎవరిని దూషించి ద్వేషించి అండి కోపతాపాలు పెట్టుకొని చేయవలసిన పని లేదండి. మనము ఆయన సమాధానపరిచాడు మనల్ని, ఆయనతో తను సమాధానపరుచుకున్నాడు. దేవునితో మనకి వైరం లేదు. దేవునితో వైరం లేదు కాబట్టి మనకి ఇంకా ఎవరితోటి వైరం లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఇలారా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను అనేవాడు చచ్చిపోయాడా బ్రతుకున్నాడా? ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుడికి పక్షపాతం లేదు అనే సంగతి గ్రహిస్తే అప్పుడు నేను అనేవాడు బ్రతుకుంటే సమస్య. నేను అనేటువంటి వాడు చచ్చిపోయి క్రీస్తే జీవిస్తున్నాడు నాతో. ఇప్పుడు నేను శరీరం మందు జీవించే జీవితము జీవించబోవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. క్రీస్తు నాలో జీవిస్తే, నా సహోదరుడు అభివృద్ధి చెందితే, నా సహోదరుడు ఆశీర్వదించబడితే నేను అసూయ పడతానా? నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే మనందరం దేవుని ఎదుట ఉన్నాం. ఆయన నీతిని బట్టి నీతిమంతులం, ఆయన పరిశుద్ధిని బట్టి పరిశుద్ధులం, ఆయన మంచితనాన్ని బట్టి మంచివారం అంతే, ఆయన నమ్మకత్వాన్ని బట్టి నమ్మకస్తులం తప్ప మనం ఎవ్వరం కూడా ఏ మనిషిని నమ్మడానికి లేదు. కేవలం క్రీస్తునందు మాత్రమే మనం నమ్మకస్తులం. క్రీస్తునందు మాత్రమే మనం దేవుని ఎదుట అంగీకరించబడ్డాం. ఏ ఒక్కరినైనా క్రీస్తులోనే చూడాలి, క్రీస్తులోనే అంగీకరించాలి. క్రీస్తునందు మన ప్రియ సహోదరులు, క్రీస్తునందు మన ప్రియులు ఎలా అయ్యారు? మంచోళ్ళు, మనకు సాయం చేశారనా? నన్ను పొగిడారనా? నీ పొగడతలు నాకు వద్దు, నేను కూడా మిమ్మల్ని పొగడను. పొగుడుతాను. ఎప్పుడు పొగుడుతానంటే క్రీస్తునందు. క్రీస్తునందు మీ సత్ప్రవర్తన, మీరు చేసే సత్కార్యాలు, ఆ ప్రవర్తన తేడా వచ్చినప్పుడు నేను ధర్మశాస్త్రం తెరుస్తాను అన్నమాట. ధర్మశాస్త్రం తెరిపించేది మీరే. నిజంగా మీరు కృపను గ్రహిస్తే ప్రతీదీ ఇది దేవుని మూలంగా, ఇది దేవుడిచ్చింది అనేటువంటి గ్రహింపు ఉంటుంది కాబట్టి ఆ కృతజ్ఞతతో ప్రతిదీ జాగ్రత్త పెట్టుకుంటారు. దేవుని సహాయం లేకుండా మనము జీవించలేము. ఆయన దయవల్లే అసలు నేను ఈ జీవితం ఆయన కృపావరం, అది నేనేం సంపాదించుకోలేదు,
అని అర్థమైతే, ఈ దేహం కూడా దేవుని వల్ల నాకు అనుగ్రహించబడింది అనేది అర్థమవుతే, ఈ జీవితం నాది కాదు నేను చచ్చిపోయాననే సంగతి అర్థమైతే, ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధికే మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తావు, యేసుక్రీస్తుకే మొట్టమొదటి ప్రాముఖ్యత ఇస్తావు. నువ్వు ఆత్మను అనుసరించి జీవిస్తావు కాబట్టి ఆత్మను అనుసరించి ఎలా నడుచుకుంటావు? క్రమంగా నడుచుకుంటావు. గలతి 5:25 ప్రకారంగా క్రమంగా నడుచుకుంటావు. ఆ క్రమము నీ ఆత్మ నడిపింపును నీకు తెలియజేస్తూ ఉంటుంది, ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనేది మీరు జీవించే విధానం తెలియజేస్తుంది, మీ ప్రవర్తన తెలియజేస్తుంది. దేవుడు అన్యరాజును ప్రేరేపించి మరీ మీ దేవాలయాన్ని కట్టుకోవడానికి మీరు వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చాడు, జనాన్ని ఇచ్చాడు, వదిలిపెట్టాడు. ఒక చేతితో కట్నం పట్టుకొని మరొక చేతితో వాళ్ళు ఏం చేస్తున్నారు, పని చేస్తున్నారంటే ఆలోచించండి. యుద్ధ సన్నద్ధులై ఎప్పుడు యుద్ధం మీద ఎప్పుడు యుద్ధం వచ్చినా, ఎప్పుడు శత్రువులు దాడి చేసినా, వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు ప్రాకారాన్ని కట్టడం ప్రారంభించారు. కనుక ఎప్పుడు కూడా మనము, మనకు ఇచ్చాడు కదా ఈ ఎఫ్సి పత్రిక 6:10 సర్వాంగ కవచము, నీతి అను మైమరువు, చెప్తూ ఉంటారుగా బ్రెస్ట్ ప్లేట్. ఇది ఎప్పుడైతే మంచి మనసాక్షి అది ఉండటం చాలా ముఖ్యం. మంచి మనసాక్షి కలిగిన వారు అదిగో ప్రార్థన చేస్తున్నారు, కళ్ళు మూసుకుని ఏకీభవించాలి. అంతేగాని అయ్ నువ్వు కళ్ళు మూసుకోలేదు, కళ్ళు మూసుకా అని నాలంటోడితో చెప్తే ఎలా ఉంటుందంటే, నేను చెప్తే ఎలా ఉంటుందంటే, ఈయన ధర్మశాస్త్రం తెరిచి ఇచ్చాడు అనుకుంటారు. తెరిచింది నేను కాదు, వాళ్ళే. గమనించండి, ఏమండి, దేవుడు పాపం చేశాక ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేశాక యాక్షన్ తీసుకుంటున్నాడా? యాక్షన్ తీసుకున్నాక వెళ్ళి పాపం చేస్తున్నారా చెప్పండి. పోనీ అక్రమం విస్తరిస్తేనే ప్రేమ చల్లారుతుంది, ఒక తప్పు జరిగితేనే చట్టం వస్తుంది. ఆల్రెడీ చట్టం చెప్పాడు, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి శిక్ష వస్తుంది, అంతేనా? అంచేత ధర్మశాస్త్రం తెరిచేది చెప్పేవాడు కాదు, చేసేవాడే తెరుస్తున్నాడు. కరుణాపీఠం తొలగించాడు, శిక్ష వచ్చింది. ఏమంటే ప్రేమ అనేక పాపములను కప్పును. ఇది లేదు, కప్పే ప్రేమ లేదు. ఏ ప్రేమ ఉంది? దొరికితే అల్లరి చేసే ప్రేమ ఉంది, అది ప్రేమ అంటారు దాన్ని. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది అన్నాడు. వీళ్ళారా, దేవుడు క్రీస్తునందు మనల్ని ప్రేమించాడు కాబట్టే మన పాపాలన్నీ క్షమించి మన పాపాలన్నింటిని ఏం చేశాడు? కప్పేశాడు. అంటే ఏంటి? పాతి పెట్టేశాడు. పాతి పెట్టాడా లేదా? నేను క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను, మళ్ళీ చేయొద్దండి. ప్రియులారా, ఈ ప్రేమ సహోదరుల మధ్య ప్రభు కోరుతున్నాడు. మనం ఆయన ప్రేమను ఎరిగితేనే ఆయన ఎంత ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు, ఏ విధంగా ప్రేమించాడు, అలా ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. అందుకే మన పాపాలన్నింటినీ క్రీస్తు యేసుతో కూడా పాతి పెట్టేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా లేపాడు, కుమారులుగా చేశాడు, ఆయన ఎదురు నిలబెట్టుకున్నాడు, ఆయనతో కూడా పరలోకంలో కూర్చొనబెట్టుకున్నాడు సింహాసనం అందు. కాబట్టి అనేక పాపాలు కప్పుతుంది కాబట్టి ఈ ప్రేమ అంటేది అన్నిటికంటే ముఖ్యముగా మీరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి, ఒకని ఎడల ఒకడు అంటున్నాడు. ప్రేమించండి అని చెప్పట్లేదు, ప్రేమ గలవారై ఉండండి అని అంటున్నాడు. ఇక 5:10 చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే 13వచనంలో చివరిది, 13లో చివరి లైను, ప్రేమ గల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయండి. ఎవరిని ముద్దు పెట్టుకుంటారు? ఎవరైనా ఎవరిని ముద్దు పెట్టుకుంటారు ఒక మాట చెప్పండి. మనం ప్రసంగాల్లో దేవుని ప్రియులారా, దేవుని వారలారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన వారలారా, ప్రియమైన వారలారా అని వాడతారు, కానీ అసలు ప్రియమైన వారలారా అంటేను కూడా కొంతమంది అర్థం తెలీదు. ప్రియులు అంటే అర్థం ఏంటి? ఇష్టమైన వారు. ఎవరిని ముద్దు పెట్టుకుంటారండి? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నామో, ఎవరంటే ఎక్కువ ఇష్టమో, ఎవరిని మనం ప్రాణంగా ప్రేమిస్తామో, ఎవరిని మిక్కటంగా ప్రేమిస్తామో, ఎవరిని మిక్కటంగా ఇష్టపడతామో, ఎవరిని లోపల కల్మషం లేకుండా నిష్కపటమైన ప్రేమతో, మంచి మనస్సాక్షితో, మంచి మనసుతో, మంచి ఏమంటారు హృదయంతో, హృదయపూర్వకంగా ఎవరిని మనం ప్రేమిస్తావో వారిని ఏం చేస్తాం? ముద్దు పెట్టుకుంటాం. ఇస్కరియోతు యూదా ముద్దులు కాదు, నయోమిని పెట్టింది కోడలు. ఏం ఆ కోడల పేరేంటండి? ఆ వార్పా పెట్టిన ముద్దు కాదు,
ఈరోజు వార్పా ముద్దలు ఎక్కువైపోయినాయి, ఇస్కరియోతు ముద్దలు ఎక్కువైపోయినాయి. కొంతమంది ఈ వాక్యాన్ని అనుకూలంగా తీసుకొని మన అందరం యేసుక్రీస్తులు ఒకే శరీరం, ఒకే శరీరంలోని అవయవాలు కాబట్టి మనకి ఎటువంటి భేషజాలు ఏమి ఉండకూడదు, అందరూ ఒకరినొకరు ముద్ద పెట్టుకుని వందనాలు చెప్పుకోండి అన్నారు. అలాంటిది కాదు ప్రియులారా, ఈ ప్రేమ పవిత్రమైంది. ఈ ప్రేమ ఇది సహోదర ప్రేమ. ఏ ప్రేమ ఇది? సహోదర ప్రేమ. ఒక శరీరంలోని అవయవాలుగా ఉన్న మనము అవయవాలు ఏ విధంగా సహకరిస్తాయి, అలా సహకరించడమే నిజంగా ముద్దు పెట్టుకోవడం అంటే. ఇంకా రెండో విషయం ఏంటంటే ప్రవర్తన గురించి చెప్పాడు. ఏంటండి ప్రవర్తన? మూడోది ఏంటంటే శ్రమ. శ్రమలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది చెప్పాడండి. మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఇలా అన్నాడు, అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీ దుఃఖం కలుగుతుంది. శోధనలు లేదా శ్రమలు అనే విషయాన్ని గమనిస్తున్నాం. 11వ వచనంలో అన్నాడు, 10, 11 వచనాల్లో తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి అని అంటున్నాడు. అంటే శ్రమలలో ప్రవర్తన, ఆ అననుకూలమైన పరిస్థితుల్లో మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ మనకి 16వ వచనంలో చెప్పాడు కదా, కాగా మీరు విధేయులైనటువంటి పిల్లలైతే, విధేయులైన పిల్లలు దేవుని మాట వినే పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన అది ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. తండ్రి ఎదుట పిల్లలు, తల్లి ఎదుట పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారో అలాగూ మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. 18వ వచనంలో అన్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి అంటున్నాడు. ఎందుకంటే మీరు వెండి బంగారాలతో కొనబడిన వారు కాదు అని చెప్పాడు. రైట్, 2వ అధ్యాయంలో ఈ ప్రవర్తన గురించి చెప్పబడిన మాట మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం. చూడండి 2వ అధ్యాయము 15వ వచనం చూడండి, మీరిట్టు యుక్త ప్రవర్తన గలవారై. ఇక్కడ అన్నాడు 1వ అధ్యాయంలో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులే ఉండండి అన్నాడు. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యుక్త ప్రవర్తన అంటున్నాడు. యుక్త ప్రవర్తన అంటే ఏంటి అని అంటే 13 చెప్తున్నాడు. తర్వాత మీకు 1వ వచనం నుంచి చెప్తున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచిచున్నచ్చని అలా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయను, దోషణ మాటలను మాని, అవన్నీ మానేయండి అన్నాడు. ఇవి మానేసినప్పుడు మీరు శిశువుల్లాగా వాక్యాన్ని పాలలాగా అపేక్షిస్తారు. అప్పుడు మీరు రక్షణ విషయంలో ఎదుగుతారు. ఆ విధంగా మీరు కట్టబడతారు పరిశుద్ధమైన ఆలయంగా. అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారని చెప్తున్నాడు. అయితే కొంతమంది ఇల్లు కట్టువారంట రాతిని నిషేధించారంట. 8వ వచనంలో చెబుతూ, ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించారో అదే మూలకు తలైంది. అంటే చాలామంది అది అడ్డురాయి అడ్డుబండ అయింది, ఆయన ఆ బండ తగిలి తొట్టిల్లో అడ్డారంట. ఎవరు అంటే 8వ వచనం చూడండి, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అంటే వాక్యానికి ఎవరైతే అవిధేయులు అవుతారో వారేంటంటే వారు యుక్త ప్రవర్తనలో ఉండరు. వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు. యుక్త ప్రవర్తన అంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అన్న దాంట్లో వాళ్ళు ప్రవర్తించలేరన్నమాట. అందుకని ఏమన్నాడు 13లో, మనుషులు నియమించే ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తము లోబడి ఉండండి. కట్టడ నియమించింది మనుషులు, లోబడవలసింది మనము. ఎవరి నిమిత్తం లోబడాలి? నా ఇష్టం, నాకెక్కడ కుదిరిద్ది, ఆడు చెప్తే నేను చేయాలా, ఆడు చెప్తే నేను వినాలా అన్నాడు. లోబడి ఉండండి అన్నాడు రాజు అందరికీ. అధిపతి 14, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండండి. ఇలా అనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తనతో అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తం. ఇక్కడ ప్రవర్తనతో నోరు మూయించాలా, మాటలతో నోరు మూయించాలా? సరిగ్గా వినాలా. మనము ప్రతి అడిగే ప్రతి వాడికి జవాబు చెప్పి మాటలతో నోరు మూయించాలా,
ప్రవర్తనతో నోరు మించాలి. ఇక్కడ గురించి చెప్పింది ఏంటి? ప్రవర్తనతో, అంతే, మాటలతో కాదు. విశ్వాసం కలిగితే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు. విశ్వాసం ద్వారా కృప, ఆ నీతి ద్వారా కలిగేటువంటి కృప, ఇవేమవుతుంది? విస్తరించే కృప, రక్షించే కృప, కాపాడే కృప, పరలోకం చేర్చే కృప. అది కృపాబాహుళ్యము. కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరి పాపానికి అవకాశం లేదు. అందుకే ఇది అన్నిటి నుండి, సమస్తమైన దుష్టత్వము నుండి విడిపించే బోధ ఇది. ఇది నీతిమంతుల సహవాసం, ఇది పరిశుద్ధుల సహవాసం. ఇది ఖచ్చితంగా గమనించండి పిల్లారా. దేవుని పిల్లల ప్రవర్తన మొదటి అధ్యాయము. ఆ తర్వాత ఆ పిల్లలు లోకంలో ఎలా ప్రవర్తించాలనేది రెండో అధ్యాయము. ఆ పిల్లలు కుటుంబంలో భార్యాభర్తల ప్రవర్తన గురించి మూడో అధ్యాయంలో చెప్పాడు. చూడండి, మూడో అధ్యాయంలో ఏముంది? అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునికి అభిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్ట బడవచ్చును. స్త్రీల ప్రవర్తన గురించి రాశాడు. మీరు మీ భర్తలకు లోబడితే మీ పవిత్ర ప్రవర్తన మీ భర్తలు చూడాలా. అప్పుడు వాళ్ళు అవిశ్వాసులైనా, వాళ్ళు వాక్యానికి అవిధేయులైనా కూడా వారి మీ పవిత్ర ప్రవర్తన చూసి ఖచ్చితంగా ప్రభు సన్నిధికి వస్తారని చెప్తున్నాడు. అందుకనే ఈ మూడో అధ్యాయంలో ఇది క్రీస్తునందునే మీ సత్ప్రవర్తన అన్నాడు. ఏంటండి? 15వ వచనంలో అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలోనున్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు అంటే మీ హృదయాల్లో ఇప్పుడు ప్రభు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు జీవించేది మీరా క్రీస్తా? మీ హృదయాల్లో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు అన్నాడు, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడదురో దాని విషయమై క్రీస్తునందు ఉన్న మీ సత్ప్రవర్తన మీద ఆపనిందవేయి వారు సిగ్గుపడతారన్నాడు. కనుక ఈ భక్తి ఎంత గొప్ప భక్తి అంటే, మన మీద అపనింద వేసేవారు కూడా క్రీస్తునందు మన ప్రవర్తన సత్ప్రవర్తన చూసి వాళ్ళు సిగ్గుపడతారు. ఆమెనానండి యేసుక్రీస్తు నామంలో. నా సత్ప్రవర్తన మీద నా అపనింద వేస్తే నేను కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకు? నేను చచ్చిపోయాను కదా. ఖచ్చితంగా ఎదుటివారు క్రీస్తునందున్న సత్ప్రవర్తనను చూసి సిగ్గుపడతారంటున్నాడు. ఇక 4వ అధ్యాయము, క్రైస్తవుడైనందుకు శ్రమ. ఆ శ్రమలో మన ప్రవర్తన గురించి చెప్పాడు. చూడండి చూడండి, అది దేవుని చిత్త ప్రకారం వచ్చే శ్రమ అని చెప్పి 19వ వచనంలో ఇలా చెప్పాడు. 4వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడివారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించుకోవడం. అసలు మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం, ప్రతి సమస్యను దేవునికి అప్పగించుకోవడం, విశ్రాంతిలో ఉండడం, నిశ్చింతగా ఉండడం, విశ్వాసంతో జీవించడమే ఏమన్నాడు దాన్ని? సత్ప్రవర్తన. దేవుని చిత్త ప్రకారం బాధ అంటే 12వ వచనం అంటాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపడకండి. శ్రమలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి. కొన్ని అవసరానికి వస్తాయి, కొన్ని దేవుని మహిమ నిమిత్తం వస్తాయి, కొన్ని మనల్ని భక్తిలో స్థిరపరచడానికి వస్తాయి, మనల్ని విశ్వాసములో బలవంతులు చేయడానికి వస్తాయి. అది అవసరం. 10 సార్లు అదే చెప్పాడు. ఏమండి, ముందు కొంచెం కూడా చదివాం కదా, నానా విధమైన ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుతుంది. అది అవసరం అన్నాడు. కొంచెం కాలం దుఃఖం. ప్రతి అధ్యాయంలోనూ శ్రమ గురించి, దుఃఖం గురించి, నింద గురించి, బాధల గురించి, అపనిందల గురించి. ఆ క్రైస్తవుడు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడై ఉండటం అంటే ఏంటో ఈ యొక్క దీంట్లో చెప్పాడు. అందుకని పేతురు పత్రికని శ్రమల పత్రిక అంటారు. పేతురులు 2 పత్రికల్లోనూ శ్రమల గురించే రాశాడు. ఏమండి, సరే దీన్ని చూస్తే ఎవరికి అప్పగించుకోవాలి? సత్ప్రవర్తన అంటే ఏంటండి? దేవునికి అప్పగించుకోవాలా శ్రమలు కలిగితే? అంతేనా? సృష్టికర్తకు, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోవాలన్నాడు. 5వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు పేతురు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని అంటున్నాడు. కాబట్టి మీకు లోకంలో శ్రమ కలుగుతుంది,
ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు అన్నాడు. 9వ వచనంలో అన్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి అని అన్నాడు. విశ్వాసం ముందు స్థిరులై ఆ అపవాదిని ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు, సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలం, ఎంతకాలం అండి, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారా, స్థిరపరిచేది ఎవరు? బలపరిచేది ఆయన. అంతవరకు మనం సహించడం కాదు, ఆయనే స్థిరపరుస్తాడు, ఆయనే బలపరుస్తాడు. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక, ఆమెన్ అన్నాడు. కాబట్టి ఇందులో ప్రవర్తన గురించి ఏముంది అని అంటే, 3వ అధ్యాయంలో ఉంది చూడండి, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువు అయినట్టు ఉండక మందకు మాదిరిలుగా ఉండండి. ఏంటండి మాదిరి అంటే? ప్రవర్తనేనా? ఇది మాదిరి ప్రవర్తన. ప్రతి వారు కూడా సేవకుడు విశ్వాసులకి మాదిరిగా ఉండాలి, విశ్వాసి విశ్వాసికి మాదిరిగా ఉండాలి. మంచి, అందుకనే 4వ వచనంలో అన్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. నిజంగా విశ్వాసికి అలంకరణ దీన మనస్సు. నాకు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయన తగిన సమయం, దేవుడు 6వ వచనం, దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులేండి. ఇది సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉన్నటువంటి. ఇంకా చదువుకోండి మీరు ఈ పత్రిక 5వ అధ్యాయములు. చక్కగా కృపను గురించి రాశాడు, విశ్వాసాన్ని గురించి రాశాడు, ప్రేమను గురించి రాశాడు, శ్రమలలో ప్రవర్తన గురించి రాశాడు, విశ్వాసి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండేటి ఎలాగో రాశాడు. ఎలాగైతే మనం శ్రమల్ని తప్పించుకుంటామో దేవుడు ఎట్లా కాపాడతాడు కూడా రాశాడు. మీరు క్రీస్తు నిమిత్తం నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కాబట్టి మీరు ధన్యులు అన్నాడు 4వ అధ్యాయంలో. ఇటు ధన్యవచనం మన గురించి, మన అందరి గురించి చెప్పబడింది. అలాంటి కృపలో మనల్ందరినీ కూడా అనేక మంది విశ్వాసులకు మాదిరికరముగా ప్రభు మనందరిని చేయనుగాక, ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, విన్న మాటల్లో మీ ప్రేమను మాత్రమే మేము నేర్చుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం కలిగించమని, మిగిలిన సంగతులు మీ సేవకుని ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.